தேவன் பிரார்த்தனை சொன்னால் எங்கள் வாக்கியங்கள் ஆசக்திகள் இருக்கும். தேவன் ஹிருதயம் திருச்சி మాతో మాట్లాడే సయ్యా, మాకు తెలియనటువంటి సత్యాన్ని తెలియపరచేసయ్యా, నీ వెలుగున ప్రభావాన్ని దాచండి, నీ మాటలు పట్టేసయ్యా, పరిపూర్ణంగా మార్చబడ్డట్టు నీ సత్యమైనటువంటి వెలుగును కనిపించమని నా ద్వారా ప్రభా, నాలో ఉండి మాట్లాడుచున్న దేవుడు మీరే చేసయ్యా, నాలో ఉన్న దేవుడు ఉన్నతమైన వాడేసయ్యా, అవుతాన్ని సత్యాన్ని ప్రకటించడానికి సత్యాన్ని సత్యముగా ప్రకటించడానికి సయ్యా, మా మధ్యలో మీరు ఉండండి, మా మాటలు ప్రభా నీ స్వాధీనంలో వచ్చాడు ప్రభా, నేను ఏదైతే మాట్లాడడానికి వచ్చినాను ప్రభా అది నీ మాటలుగా ఉంటాను, నిన్ను మహిమపరచడానికి నిన్ను కనపరచడానికి సయ్యా నన్ను మీరు వాడబడమని యేసుక్రీస్తు నామములో మా మధ్యలో మీరు ఉండమని ప్రభు నామలో అని వేడి కూర్చున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మొదటగా మీరందరూ 2017 సంవత్సరము చివరి రోజు ఇంకొకటి సేపు ఉంటే కొత్త సంవత్సరం, కొత్త యుగంలోకి మనం ప్రవేశించబోతున్నాం, నూతన సంవత్సరంలోకి మనందరం కూడా అడుగు పెట్టుకుంటున్నాం. అందరి జీవితాలు ఎలా ఉండాలి తెలుసా? సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆయుష్ ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు కూడా అటువంటి జీవితాన్ని అనుభవించాలని మనందరం కోరుకుంటున్నాం. అయితే మనిషి జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడో వాటిని మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గురించి క్రైస్తవులకి ఆయన దేవుడు కాదు, ఈ లోకంలో ఉన్న అందరికీ ఆయన దేవుడు. ఈ లోకంలో ఎన్ని మతాలు ఉన్నారో, ఎన్ని జాతులు ఉన్నారో, ఎన్ని కులాలు ఉన్నారో, వారందరికీ ఆయన ఏకదేవుడు ఉన్నాడు. నాకు మాత్రమే దేవుడు కాదు, ఈ లోకంలో ఉన్న వారందరికీ ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజుగా ఉన్నాడు. అందుకే మొదటగా యేసుక్రీస్తు అంటే మీరు తెలుసుకోవాలి, యేసయ్య గురించి మీరు తెలుసుకోవాలంటే, మీకు అందరికీ అర్థం అవ్వాలంటే, ఈ గ్రామం మొత్తం తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ప్రారంభిస్తాను. ఒక జడ్జి ఉన్నాడు, జడ్జికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఒకనాట బైక్ తీసుకెళ్ళాడు, బైక్ తీసుకెళ్ళి చాలా స్పీడ్గా వెళ్ళి ఎవరినో ఒకరిని యాక్సిడెంట్ చేశాడు. అతను చనిపోయిన తర్వాత ఇది ఈ కేసు ఎక్కడికి వెళ్ళిందంటే కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్తే ఆ కోర్టులో న్యాయాధిపతి ఎవరు తెలుసా? అతని యొక్క తండ్రి. ఆ తండ్రి న్యాయాధిపతి స్థానంలో ఉన్నప్పుడు న్యాయాన్ని గెలిపించేటువంటి పరిస్థితులతో ఉన్నాడు. ఒక కొడుక్కి తండ్రిగా అతను ఆలోచించట్లేదు, ఒక ప్రాణాన్ని తీసేసినటువంటి ఇతనికి ఏ విధంగా శిక్ష పడాలి అన్నదాని గురించి ఆలోచించినప్పుడు వారి కోర్టులో ఒక 5 లక్షల రూపాయలు డబ్బు కట్టమన్నారు. అయితే డబ్బు కట్టాలంటే ఆ కొడుకు దగ్గర ఎక్కడుంది డబ్బులు? ఎక్కడ లేదు. అయితే ఆ కొడుకు దగ్గర డబ్బులు లేనప్పుడు తప్పు చేశాడు, ఒక ప్రాణాన్ని తీసేశాడు, మరి కోర్టులో దోషిగా నిలబడ్డాడు, ఒక పాపిగా నిలబడ్డాడు. అయితే అతని దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి?
న్యాయస్థానంలో న్యాయాధిపతిగా కూర్చున్నటువంటి తన తండ్రి కిందికి దిగి వచ్చి, నా కొడుకు చేసినటువంటి దోష నిమిత్తము, నా కొడుకు చేసిన పాపం నిమిత్తము ఆ 5 లక్షల రూపాయలు నేను కడతానన్నాడు. నేను కడతాను, అతను పాపం చేశాడు, ఆ పాప నిమిత్తం నేను పరిహారం చెల్లిస్తాను. ప్రిసంగమా, యేసుక్రీస్తు పరలోకములో తన తండ్రి దగ్గర కుడి పార్శ్వమున కూర్చునేటువంటి యేసయ్య, నీవు చేసిన పాపం కొరకు తన సిలువుని, నీ యొక్క సిలువుని మోయడానికి, నీ కొరకు రక్తాన్ని చిందించడానికి యేసయ్య పరలోకం నుండి, న్యాయస్థానంలో కూర్చున్నటువంటి అధిపతి అక్కడి నుండి, నువ్వు పాపం చేశాడు, నేను అక్కడికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా యేసయ్య ఎందుకు వచ్చాడని? యేసయ్య ఎందుకు వచ్చాడని మీరు అర్థం చేసుకోగలిగితే ఆయన మీరు విశ్వాసం ఇస్తారు. యేసయ్య ఎందుకోసం ఈ లోకానికి పుట్టాడు, ఈ లోకంలో పుట్టాడని మీరు తెలుసుకోగలిగితే ఆయన జీవిస్తారు. అందుకే మదర్ తెలిసే గారు ఒక చిన్న కొటేషన్ రాస్తా. ఏంటి ఆ కొటేషన్ అంటే, మొన్న నేను చెప్పాను, ఐ బిలాంగ్ ఎంటైర్లీ టు ది హార్ట్ ఆఫ్ ది జీసస్. ఐ బిలాంగ్ ఎంటైర్లీ టు హార్ట్ ఆఫ్ ది జీసస్. నా హృదయము దేనికి సంబంధించింది అంటే, యేసు క్రీస్తు యొక్క మనసుకు సంబంధించింది. హల్లెలూయా. నా మనసు నాది కాదు. ఈ జీవితాన్ని యేసయ్య ఇచ్చాడు, ఈ శరీరాన్ని యేసయ్య ఇచ్చాడు. అయితే యేసయ్య ఈ జీవితాన్ని ఇచ్చాడు కనుక ఈ శరీరంతో నేను దేవుని మహిమపరచాలి. నా మనసంతా యేసయ్య ఉన్నాడు, నా హృదయమంతా యేసయ్య మాటలే ఉన్నాయి, నా హృదయమంతా దేవుని వాక్యమే ఉంది. అందుకే అంటుంది, నేను ఎవరికి సంబంధించిన సార్? దేవుని యొక్క మనస్సు, అది ప్రేమకు సంబంధించిన. అందుకే అంటుంది, ద ఫ్రూట్ ఆఫ్ సైలెన్స్ ఇస్ ప్రేయర్, ద ఫ్రూట్ ఆఫ్ సైలెన్స్ ఇస్ ప్రేయర్, ద ఫ్రూట్ ఆఫ్ ప్రేయర్ ఇస్ ఫెయిత్, ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ ఇస్ లవ్, ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఇస్ సర్వీస్. ఇది తెలుగులో చెప్తే, ద ఫ్రూట్ ఆఫ్ సైలెన్స్ ఇస్ ప్రేయర్ అంటే దాని అర్థం తెలుసా? మౌనం యొక్క ఫలము ప్రార్థన, మౌనం యొక్క ఫలము ప్రార్థన. అందుకే మధ్య సోత్రులు చదవగలిగితే మనం ప్రార్థన ఏంటి, ఏం చేయాలి? మన ప్రార్థన దేవునికి ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు చీకటి గదులకు వెళ్ళి తలుపు మూసుకొని యథార్థ ఉన్నటువంటి దేవునితో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని వింటారు. హల్లెలూయా. మీ ప్రార్థన దేవుని వింటారు. యథార్థం ఉన్నటువంటి ఆ దేవుని మీరు ప్రార్థన చేస్తే, మీ మనసులో దేవుణ్ణి మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన చేసేది ధ్యానపరిశాం కదా. అందుకే అంటుంది, ద ఫ్రూట్ ఆఫ్ సైలెన్స్ ఇస్ ప్రేయర్. సైలెన్స్గా ఉంటే ఎంత మంచి తెలుసా? నిశ్శబ్దంగా ఉంటే నువ్వు దేనిని సాధించగలవు? చాలామంది మీరు చూసారంటే మౌన పోరాటం చేస్తుందా, మౌన పోరాటం, నోటికి గుడ్డ కట్టేసి కూర్చుంటారు నిరాహార దీక్ష. ఆ నిరాహార దీక్షలో వాళ్ళ ఫలాన్ని, ఫలితం వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. మౌనంగా ఎవరైతే ఉంటారో, మౌనంగా ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో, మౌనంగా ఎవరైతే దేవుడితో మాట్లాడతారో ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే మన జీవితంలో ఏముండదు సార్? మౌనంగా ఉండేటువంటి ప్రార్థన అవసరం. ద ఫ్రూట్ ఆఫ్ సైలెన్స్ ఇస్ ప్రేయర్, ద ఫ్రూట్ ఆఫ్ ప్రేయర్ ఇస్ ఫెయిత్. ఎవరైతే మౌనముగా ఉండి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన యొక్క ఫలం ఏం తెలుసా? మీ విశ్వాసమే, మీ విశ్వాసం. మీ ప్రార్థన యొక్క ఫలం ఏముంటుంది తెలుసా? విశ్వాసం. అందుకే ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ ఇస్ లవ్. ఇది మనం తెలుసుకోవాలి. ఆ ప్రేయర్ యొక్క, ఆ ప్రేయర్ చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మీరందరూ విశ్వాసంలోకి నడిపించబడతారు, విశ్వాసంలోకి నడిపించబడాలి. కనుక మొదటిగా చెప్పాను, ఎవరైతే మౌనంగా ఉండి ఉంటారో వారు ప్రార్థన చేయగలరు. ఎక్కడ కూడా దేవునితో మీరు మాట్లాడగలరు,
రెండో చెప్తున్నాను, ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే నీ జీవితం ఏముంటుంది తెలుసా? విశ్వాసం ఉంటుంది. అటువంటి విశ్వాసమైన జీవితంలో ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ ఇస్ లవ్. విశ్వాసం కలిగినటువంటి జీవితంలో ఏముంటుంది తెలుసా? ప్రేమ ఉంటుంది. విశ్వాసం యొక్క ఫలము ప్రేమ. విశ్వాసం యొక్క ఫలము ప్రేమ. అందుకే ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ ఇస్ లవ్. చివరిగా చెప్తున్నారు, మదర్ టెరిసా చెప్తున్నారు, ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఇస్ సర్వీస్. సేవ చేయడానికి నాకు ప్రధానమైన అవసరం ఏం తెలుసా? నా ప్రార్థన. హల్లెలూయా. ఈ భారతదేశానికి వచ్చి సేవ చేయడానికి ప్రధానమైనటువంటి ఆయుధం తెలుసా? నా ప్రార్థన, నా విశ్వాసము, నా యొక్క మౌనము, ఇవే నా దేవుడు నడిపించాయి. మీకు ఒకటి తెలుసా తెలియదా ప్రేమ సంగమా? మదర్ తెరిసా ఏ ప్రపంచ దేశాలకి వెళ్ళచ్చు? ఆమె విశాఖాలిచ్చారు. ఆమె ఆల్బేన్ ఒక దేశస్థురాలు, క్యాథలిక్ లో ఒక నన్నుగా పనిచేశారు. పనిచేసిన తర్వాత ఇండియాకి వెళ్ళి సేవ చేయాలి, ఇండియాకి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆశతో ఎంతో దేవుని యొక్క ప్రేమని కూడగట్టుకొని భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చినప్పుడు ఈ మాట చెప్పగలిగిన ప్రేమ సంగమా. అందుకే ఆమెని కలతరేసినటువంటి ఒక సంఘటన, మనిషికి నచ్చినటువంటి ఒక సంఘటన. మీరందరూ కూడా క్రైస్తవులు జీవిస్తున్నప్పుడు, మీరందరూ కూడా క్రైస్తవులు నిజముగా జీవించారు కనుక ప్రేమించగలిగారు. ఈ లోకంలో ఇంత ప్రేమను పంచిపెట్టగలిగినటువంటి ఎవరైనా మాతృ మూర్తి ఉన్నారంటే అది మదర్ తెరిసా. ఎంతమంది చెప్పుకుంటుందో తెలుసా? ఆమె మొన్న కూడా ఒక బహుమతి ఇచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుతమైన పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు తెలుసా? దీనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మదర్ తెరిసానటువంటి ఆ ప్రేమ యేసయ్య ఇచ్చారు. మదర్ తెరిసాకి ఇచ్చిన ప్రేమ నీ కూడా యేసయ్య వాళ్ళని ఇష్టపడుతున్నాడు. తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా మీతో దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సంగమా, ఎంతో మంది దేవుని నమ్మినటువంటి వారు మీకు తెలుస్తూ తెలియదు, కానీ విలియం కేరీ మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చినప్పుడు, ఆయన కలకత్తా ప్రాంతంలోకి వచ్చినప్పుడు అనేకమైన శ్రమలు పొందారు. వాళ్ళ పిల్లలు వ్యాధితో చనిపోయారు, వాళ్ళ భార్య వ్యాధితో చనిపోయింది. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ మిషనరీ స్టార్ట్ చేయడానికి వచ్చారు. క్రైస్తవ మిషనరీలు రావడం వల్ల భారతదేశము ఎంతో లబ్ధి పొందుకుంది. ఈరోజు అమ్మాయిలు చదువుతున్నారంటే దాని కారణం ఏమో తెలుసా? విలియం కేరీ. ఈరోజు కాలేజీలు ఉన్నాయంటే దాని కారణం ఏమో తెలుసా? విలియం కేరీ. ఈరోజు ఎంతో మందికి దేవుని యొక్క సత్యాన్ని ప్రింటింగ్ మిషన్ ద్వారా అనేకమైన పేపర్లు ప్రకటించబడ్డాయంటే దాని కారణం విలియం కేరీ. చూసారా, దేవుని యొక్క బిడ్డలు ఎక్కడ వెళ్ళినా కానీ మహిమపరచబడతారు దేవుని. హల్లెలూయా. దేవుని మహిమపరుస్తారు. మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా మీరు దేవుని అంగీకరించిన మీరు దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి. అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు దేవుని యొక్క బిడ్డలు తీసుకొచ్చారు భారతదేశానికి. మనము కూడా భారతదేశం ఉన్నప్పుడు, ఈ దేశంలో ఉన్నప్పుడు, ఈ దేశంలో కూడా మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా దేవుని లోకాన్ని ఏ విధంగా ప్రేమించాడో మీరు కూడా ఈ లోకాన్ని ప్రేమించాలని దేవుని ఇష్టపడుతున్నారు. అందుకు నీ జీవితం ఏ విధంగా ఉందో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. మనం ఎటువంటి వారిని దేవుడు మాట్లాడబోతున్నాడు, మన యొక్క నిజ స్వరూపం ఏమని దేవుడు మాట్లాడబోతున్నాడు వాక్యం ద్వారా. రోమీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 18:32 వచనాలు చివరి దాకా మనం చదవగలిగితే చాలా చక్కగా, త్వర త్వరగా చదవగలిగిన చదవలేదు, నేను చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించండి, శ్రద్ధగా ఆలకించండి. ప్రియ సంగమ, రోమీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు రోమీయులకు మొదటి అధ్యాయం 18:32 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, మనిషి యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయటపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విశదీమైనది. దేవుడు అది వారికి విశదీపరచను,
ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వములు జగదుంపతి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వలన చేతబడుచున్నవి కనుక వారు నిరుద్రులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలే ఆ పై కండలే చేసుకోండి. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపులో లేదు, కానీ తమ వాళ్ళు ఎందు వెళ్తున్నాయి. వారి అవివేక హృదయము అంధకారమయ్యను, తమ జ్ఞానము పడి చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైవి. వారి లక్షణము దేవుని మహిమను చలివలు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద చతుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి మా స్వరూపము మార్చి ఈ హేతు చేత వారు తమ హృదయములు దురాశలను అనుసరించి తన శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రులకు అప్పగించారు. అయితే వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన సోదరాలుడై ఉన్నాడని విన్నాడు ఆమె. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మములను అనుసరించి అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయించు తను తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఒకరు కావటప్పులే. మరి వారు తమ మనసులో దేవునికి చోటీయనెల్లకపోయి అది కూడా అనలైజ్ చేసుకోండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీ నెలకపోయి కనుక చేయడానికి కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. అటు వారు సమస్తమైన దుర్నీతి చేతలు దుష్టత్వము చేతలు లోపము చేతలు ఈర్ష చేతలు నిండుకొని మచ్చడము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారి కొన్ని కాటలను అపవాదితులను దేవదేశులను హింసకులను అహంకారులను తల్లిదండ్రులకి తల్లిదండ్రుల కవేదీలను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దులైనవి. ఇంటి కార్యములను అభ్యసించి వారు మరణం కలిగిన వారు అనే దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగిండిలో వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారిని సంతోషంగా సమ్మతించుచున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మన గురించి అపోస్తలుడు పౌలు ఒక లిస్ట్ రాస్తున్నాడు మన గురించి. ఈ మనుషులు మనం ఎటువంటి వారిని దేవుడు ఒక లిస్ట్ రాస్తారు ఒక చిట్ట. ఇప్పుడు ఈ చిట్టాన్ని విప్పాం. ఈ చిట్టా నుంచి మనందరము ఒక సత్యాన్ని తీసుకోబోతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. నేను మీకు రెండు విషయాలు అండర్లైన్ చేయమన్నాను. మొదటి విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అవి వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచే. దేవుడు అని మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువులకు ప్రభు అని తెలుసు, ఆయన పరిశుద్ధ దేవుడు అని తెలుసు. అయినా ఆయన మనం ఏం చేయట్లేదు, మహిమపరచలేదు. మరియు ఆయనకి చెందవలసినటువంటి కృతజ్ఞత స్తుతుల్ని మనము చెల్లించుకోలేదు. దేవుని మహిమపరచట్లేదు. రెండోది ఏం చేయట్లేదు, ఆయన మనము ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించలేదు. అయితే వారు తమ వాదములెందు వ్యర్థులైనవి. తమ వాదము లేదు, తమ మాట్లాడుకునే మాట లేదు, వాళ్ళు ఏంటంటే వ్యర్థమైపోయారు. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో లోక సంబంధమైన ఆచారాన్ని దాన్ని బట్టి మనం ఏమేమిసా వ్యర్థమైపోయిన విషయమా. అందుకే దేవుడు చాలా సుస్పష్టంగా మాట్లాడతాడు. మీరు గమనించండి, దేవుణ్ణి మనందరం కూడా ఎరిగినటువంటి వారు. ఎవరైతే దేవుని ఎరిగినటువంటి వారుగా ఉంటారో వారు దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. నేను కొన్ని రెఫరెన్స్ మీకు చెప్తాను. దేవుణ్ణి మనము ఎరిగిన వారైతే మీరు ఆత్మతో దేవుని కనెక్ట్ అవుతారు. హల్లెలూయా. దేవుణ్ణి మనం కనెక్ట్ అవ్వాలి, దేవునికి మనం దగ్గర అవ్వాలి, దేవునికి మన సంబంధికులుగా అవ్వాలంటే నువ్వు మొదటగా ఎవరిని తెలుసుకోవాలి,
knowing your God. దేవుణ్ణి మొట్టమొదటిగా తెలుసుకోవాలి. దేవుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో వారు దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోరో వారు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండరు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఆయన ఆత్మదేవుడు కదా. దేవుడు ఎవరు? ఆత్మదేవుడు. ఈ లోకంలో మనిషి పోలికగా ఆయన పుట్టినప్పటికీ కూడా ఆయన ఆత్మదేవుడిగా ఉన్నాడు. ఆయన ఆత్మదేవుడు ఉన్నాడు కనుక ఆయన నువ్వు చేరాలంటే నీకేం కావాలి? ఆత్మ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి చనిపోతారు. మనిషి చనిపోతే ఈ దేహాన్ని ఏం చేస్తారు? పూజ చేస్తారు. అయితే ఈ ఆత్మ ఉంది తెలుసా? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది పరలోకానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా అని తెలియదు. దేవుణ్ణి కానీ మనం మహిమపరిస్తే, దేవుణ్ణి కానీ మనం కనపరిస్తే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది తెలుసా? దేవుని దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి మరణం వచ్చిన తర్వాత మనిషి ఈ యొక్క శరీరము మట్టితో వెళుతుంది, కానీ ఈ ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది. కనుక మీరు ఈ లోకంలో జీవించినప్పుడు, ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఎల్లవేళ కూడా ఆయన ఆత్మదేవుడు కనుక ఆయన ఆత్మతో మనం ఆరాధించాలి. ఆయన ఆత్మతో మనం దేవుణ్ణి మనం మహిమపరచాలి. అంటే నువ్వు ఆత్మశుద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. పౌలు అంటాడు, ఎవరైతే ఆత్మ యందు తీవ్రత కలిగి ఉంటారో వారు దేవుణ్ణి ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా. ఆత్మ యందు ఎవరైతే తీవ్రత కలిగి ఉంటారో, ఆత్మ మీద ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఆ ఆత్మ యందు ఆసక్తి కలిగినటువంటి మనము దేవుని మహిమపరుస్తాం. సో దేవుడితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలంటే, మన సంబంధాన్ని కొనసాగించాలంటే నీవు దేవుణ్ణి ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి? ఆత్మీయ హృదయాన్ని కలిగి ఉండాలి. మూడు విషయాలు నీకు చెప్తాను. ఇది మొదటిది ఆత్మ విషయం. అయితే చాలా మంది ఏం చేస్తుంది తెలుసా? ఆత్మ చేత తప్పిపోతున్నారు. ఆత్మ అయిన దేవుణ్ణి సరిగా ఆరాధించలేకపోతున్నారు. ఆత్మ అయిన దేవుణ్ణి సరిగా తెలుసుకోలేకపోతున్నారు. ఆయన ఎరిగి ఉండి కూడా మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి ఆయన నాకు తెలియదు అంటున్నా, నాకు ఏసే తెలియదు అంటున్నా, ఏసే నాకెవరో తెలియదు అంటున్నా. అందుకే ఇక్కడ రాయబడినది అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మనం దేవుని ఎరిగి కూడా ఆయన దేవునిగా మనము మహిమపరచలేము. ఆదికాండంలో ఒక మాట రాయబడింది. ఆదికాండంలో ఒక చక్కని మాట రాశారు. చదువుతావా ఆ మాట? ఆదాము హవ్వ గురించి మీరందరూ తెలుసుకోవాలి. ఆదాము హవ్వ దేవుని చేత సృష్టించబడినటువంటి వారు. ఆది కాండంలో 2:17 భాగాన్ని ఒకసారి మనం చదువుకుందామా? అయితే తినకూడదు నీవు వాటిని తిని తినమున నిశ్చయముగా సత్యమని నరుని ఆజ్ఞాపించను. హల్లెలూయా. ఇక్కడ మీ మర్మ ఒకటి, నీవు వాటిని తిని తినమున నిశ్చయముగా సత్యమని. ఆదాము చనిపోయాడా? 930 సంవత్సరం బ్రతికాడు. హల్లెలూయా. ఆదాము ఏడు సంవత్సరం బ్రతికాడు? 930 సంవత్సరం బ్రతికాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు సత్యమంటే దాని అర్థం ఏం తెలుసా? నీ ఆత్మ చచ్చిపోయింది. హల్లెలూయా. నీ ఆత్మ చనిపోయింది. నీ ఆత్మ చనిపోయింది కనుక నువ్వు నన్ను ఏం చేయట్లేదు? సేవించట్లే. నేను ఈ లోకంలో అన్ని సృజించాను, చక్కగా సృజించాను. సో సృజించిన తర్వాత అన్నీ కూడా ఏమి లేదే ఈ లోకంలో. అయితే నావలే ఒక పోలికతో నాలంటి ఒక నరుని సృజిద్దామని ఇష్టపడ్డాను. ఇష్టపడినప్పుడు నా రండి, ఇష్టపడినప్పుడు నేను నా పోలికతో ఒక నరుని సృజించాను. అన్ని ఇచ్చాను నరునికి, అవి నేను తినకూడదని చెప్పినప్పుడు ఆ మనిషి ఏం చేస్తుంది తెలుసా? తిని పాపాన్ని తెచ్చుకున్నాడు. పాపాన్ని కొని తెచ్చుకున్నాడు అతను. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు వాటిని తిని తినమన నిశ్చయమైన సత్యం. కానీ చావలేదు.
ఈ శరీరం చనిపోయింది, కానీ యాక్చువల్గా జరిగింది ఏమంటే ఆత్మ చనిపోయింది. ఆత్మ ఎప్పుడైతే చనిపోతుందో నీవు దేవుణ్ణి మహిమపరచలేవు, నువ్వు దేవుణ్ణి కనపరచలేవు. నీకు తెలుసుండి కూడా, నాకు యేసయ్యని తెలుసుండి కూడా నీవు అతను ఏం చేయాలి తెలుసా, ఆయన దేవునిగా మహిమపరచలేవు. చాలా మంది కూడా దేవుడు అంటే యేసయ్యని తెలుసు, అందరికీ తెలుసు, మనందరికీ యేసయ్య తెలుసు తెలియదా? ఈ లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యేసయ్య తెలుసు. అయితే తెలిసినటువంటి నీవు, నీకు నీ ఆత్మీయ దేవుణ్ణి, నువ్వు ఆత్మతో దేవుని దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నావా? ఆత్మతో దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉంటావని చెప్తావు. కానీ ఇక్కడ ఆదాము చేస్తున్న మొదటి తప్పు ఏం తెలుసా? తన భార్య ఇచ్చిన పండుని తినడం వలన పాపం చేశాడు. సాతాను చేత ప్రేరేపించబడిన హవ్వ చేత పాపం చేసినప్పుడు తన భర్త కూడా పాపం చేయాల్సి వచ్చి, అంతకుముందు దేవునితో వాళ్ళ సంబంధం ఎలా ఉండేది తెలుసా? చాలా ఐక్యంగా ఉండేది, చాలా ప్రేమగా ఉండేది. యేసయ్య రోజు దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు, రోజు వచ్చి ఎవరితో మాట్లాడాడు, ఆదాముతో. ఎలా ఉండవు ఆదాము, హౌ అవి చెప్పేవాడు దేవుడితో, సార్ నేను పాయింట్ సూపర్, నేను చాలా బాగున్నాను సార్, మీరేం నాకు హ్యాపీగా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, నాకు అన్ని ఇచ్చారు, చాలా బాగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు, దేవునితో చాలా అనుబంధం, చాలా దగ్గర సంబంధం కలిగి మాట్లాడేవాడు. అటువంటి బాగా సంబంధం కలిగిన వ్యక్తి ఎప్పుడైతే దేవుడు తినకునేటువంటి పండు తిన్నాడో, ఇప్పుడు దేవుడికి మధ్య ఉన్న సంబంధం ఏమైపోయింది? తిరిగిపోయింది. హల్లెలూయా. మన చిన్నే దేవుడు నువ్వు పాపము చెయ్యొద్దు, ఈ పాపము లోకంలో నువ్వు ఉండద్దు, జాగ్రత్తగా ఉండమని దేవుడికి చెప్తే నువ్వు దాంట్లోనే ఉంటూ వాటి ఎందు నీ మనసును ఉంచుతూ నువ్వు దేవుడికి ఏమైపోతున్నావు? దూరమైపోతున్నావు. నీకు దేవుడికి మధ్య పెద్ద కోణ ఉంది, ఆ కోణ నువ్వు దాటుకోలేవు. అందుకే దేవుడు అంటాడు, అనంతమైన దేవుడు పరిమితమైన మనిషి కోసం ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? అనంతమైనటువంటి దేవుడు. మనమెవరు? పరిమితమైనటువంటి దేవుడు, పరిమితమైనటువంటి మనుషులు మనం. ఈ పరిమితమైనటువంటి వారు పాపం చేశారు. ఆ రోజు ఆదాము చేసిన పాపము నీ జీవితంలో ఈ రోజు కూడా ఉన్నాయి. ఆ రోజు చేసినటువంటి తప్పిదాలు నీ జీవితంలో కూడా ఈరోజు చేస్తున్నావు. ప్రసంగమా, నీవు కూడా చేస్తూనే ఉన్నావు. మనందరము ఈ లోకపు చెడులందరూ కూడా పాపం చేస్తున్నారు. అందుకే యేసయ్య తన బిడ్డల్ని నేను విలువ పెట్టి కొన్నాను, నా స్వరక్తమిచ్చి వాళ్ళని కొనుక్కున్నాను, అయితే వాళ్ళ పాపములు ఉంటే మనిషి కుమారుడే లోకానికి వచ్చాడు. ప్రియేస్ నీ కొరకు వచ్చాడు, ప్రియేస్ నీ కుటుంబానికి కొరకు యేసయ్య వచ్చాడు, నీ బలహీనతలు పోగొట్టడానికి యేసయ్య వచ్చాడు. ప్రియసారి వాటిని నువ్వు తెలుసుకోగలిగితే ఆ ఆత్మదేవుని నువ్వు ఆత్మతో నువ్వు దేవుణ్ణి సుధిస్తూ మహిమపరచగలిగితే నువ్వు తప్పక దేవుణ్ణి మహిమపరుస్తావు. అంటే చెప్పండి, నువ్వు దేవుని అమ్మని మహిమపరుస్తావు. హల్లెలూయా. కనుక ఆనాడు ఆదాము చేసిన అప్ప ఆ పాపమే ఈనాటి కూడా మనల్ని తరుగుతూ ఉన్నాయి. పాపం మొదటి మనం, మొదటి మనం ఏం తెలుసా? దేవునికి వారికి మధ్య దూరము ఎందు నిమిత్తం కలిగిందంటే ఆత్మతో దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేకపోయారు. ఈరోజు కూడా నేటి మనుషులు, నేటి జనాలు దేవుణ్ణి మహిమపరచలేని కారణం తెలుసా? వారు చేసిన పాపమే నీవు నేను కూడా లోపల పాపం చేస్తున్నా. అందుకు మనము దేవుణ్ణి ఆత్మతో మనము ఆయన సంబంధం కలిగి ఉండాలని మొదటి మరణం. రెండో మరణాన్ని గురించి నేను చెప్తున్నాను. రెండో మరణాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఒక మాట్లాడబడినాయి ఆదికాండంలోనే, మనిషికి మధ్య పెద్ద అపరాధం జరిగింది. రెండో మరణం గురించి చెప్తున్నా, ఆత్మ సంబంధమైన మరణాన్ని పొందుకున్నాము. రెండో మరణం తెలుసా? పాపం చేసిన తర్వాత హవ్వకి
ఆనందానికి మధ్య ఒకరికి ఒకరికి అర్థం కావట్లేదు. వారికి అర్థం కావట్లేదు, వారి ఆలోచనలు అర్థం చేసుకోలేకపోతున్నారు. వారి మధ్య పెద్ద దూరం, చాలా లాంగ్ గ్యాప్ ఉన్నట్టుగా ఉంది. అంతకుముందు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? పాపం చేయకముందు అసలు ఆదాము హవ్వనే చూడలేదు. చూసారా? ఎప్పుడు చూసారు తెలుసా ఆదాము? దేవుడు అతన్ని పరుంట పెట్టిన తర్వాత అతని పక్క చేతులు తీసుకొని ఒక స్త్రీగా సృజించిన తర్వాత అప్పుడు ఈయన లేచి చూస్తే ఎవరు కనబడుతున్నారు? ఈయన ముందు ఎవరు కనబడుతున్నారు? హవ్వ కనబడతా. హల్లెలూయా. అంతవరకు తెలియదు. దేవుడు అతనికి నిద్రపోతును కలగజేశాడు. నిద్రపోతును కలగజేసిన తర్వాత దేవుడు పక్క టేబుల్ తీసుకొని హవ్వగా చేసిన తర్వాత హవ్వ ఎవరి ముందు ప్రత్యక్షమే తెలుసా? ఆదాము ముందు ప్రత్యక్షమే. అంతవరకు ఏం తెలియదు. ప్రత్యక్షమైంది ఓకే. అయితే వీళ్ళిద్దరి మధ్య ఆత్మ సంబంధమైనటువంటి మరణము ఆదాము చూశాడు. రెండవ మరణాన్ని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఏంటో రెండవ మరణం అంటే, హవ్వ ఎప్పుడైతే ఆ పండు తినిందో తిన్న తర్వాత వారిద్దరి మధ్య ఏమైంది తెలుసా? దూరం పెరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క మూల మీద ఆకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఏదైతే అచ్చమైన విషయమో అప్పుడు తెలిసి వచ్చిందో వాళ్ళకి, మన మీద బట్టలు లేవు, మనకి దుస్తులు లేవు, మనం అంగహీనులుగా ఉన్నాము, వస్త్రహీనులుగా ఉన్నాము, అప్పుడు వాళ్ళు తెలుసుకొచ్చింది ప్రసంగమ. దేవునితో ఉన్నప్పుడు మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు, ఎప్పుడైతే పాపం చేశారో వారిద్దరి మధ్య ఏమైంది? చాలా దూరం అయినప్పుడు దేవుడు వాళ్ళని సమీపించాడు. దేవుడు వాళ్ళని సమీపించాడు ప్రసంగమ. పాపం చేసినప్పుడు మనం ఏమైపోతామో దూరమైంది. రెండో మనం వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలా మంది మీరు కూడా చూడండి, ఒకరు చూసి ఒకరికి అర్థం కావట్లేదు. ఏం అర్థం కాదంటే, మనం ప్రార్థన చేసుకుంటాము, ఈ ప్రార్థన ఎందుకు నిమిత్తం చేస్తుంది మళ్ళీ మనం ఆలోచిస్తుంటాం. హల్లెలూయా. ఒక విషయం గురించి మాట్లాడుతుంటాము, ఆ విషయం గురించి మరలా మీరు ఆలోచిస్తారు, ఎందుకు నేను మాట్లాడుతున్నాను? నీకే నీ గురించి నీకు అర్థం కావట్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే, మానసికమైన వ్యాధులతో, అయ్యో నా కొడుకు ఏమి అర్థం కావట్లేదండి, వాడు సరిగా ఆలోచించలేకపోతున్నాడు, సరిగా చదవలేకపోతున్నాడు, ఒక రకంగా అతను మాట్లాడుతున్నాడంటే, అప్పుడు చూసారా, ఒక మనిషి ఇంకొక మనిషి ఏం చేయలేకపోతున్నాడు? అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు తెలుసా? మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి పాపాల వల్ల, మన హృదయంలో ఉండేటువంటి పాపం వల్ల మనము రెండో మరణాన్ని ఈ లోకంలో ఇప్పటికి కూడా మనం అనుభవిస్తూనే ఉన్నా. ఆ రోజు వాళ్ళు దానికి ప్రతిష్టాపన చేశారు, ఈరోజు ఆ పాపం కొనసాగుతూనే ఉంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఈ రోజునికి చదివిన వాక్య భాగంలో ఒక మాట్లాడుతున్నాయి. 26వ వచన భాగంలో మీరు చదవగలిగినట్లయితే మీరు గమనించడం చాలు. దేవుడు తుచ్చమైనటువంటి అభిలాషులకు వారిని అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? తుచ్చమైనటువంటి అభిలాషి. అభిలాష అంటే ఇష్టమైనది. మనుషులు ఎవరికి అప్పగించేశారంటే, ఈరోజు చూడండి, 2017 సంవత్సరాల దాకా మనందరం కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము, కానీ దేవుడికి ఇష్టమైనటువంటి వారికి మనము జీవించాం. మన ఇష్టానుసారమైన పాపాలు చేస్తున్నా కానీ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేయట్లేదు. ఆ రోజు కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని దేవుడు చెప్పిన ప్రకారంగా ఆదాము హవ్వ కానీ ఆ రోజు కానీ నిండితే, ఈరోజు ఈ మనుషులకి పాపము ఉండేది కాదు. ఏమైందంటే, అందుకే దేవుడు ఏమంటారు సార్, నేను మీకు వాటిని ఏం చేస్తున్నాను? అప్పగించేస్తున్నాను. మీరు పాపం చేసుకుని ఎక్కడైనా నాశనం అయిపోయింది. అప్పుడు అంటాడు, స్త్రీని చూసి ఒక మాట అంటాడు, పురుషుని చూసి ఒక మాట అంటాడు. స్త్రీని చూసి ఏమంటున్నాడంటే, స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరిస్తున్నారు. హల్లెలూయా. దీనికి అర్థం ఏం తెలుసా? స్త్రీలు ఏ విధంగా నడుచుకోవాలో నడుచుకోకుండా, ఏ విధంగా ఉండాలో ఉండకుండా, వారికి ఇష్టం వచ్చినట్టు జీవితంలో వారు జీవిస్తున్నారు.
ఈరోజు చూసాక ప్రపంచంలో స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, పురుషులు పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. హల్లెలూయా. స్త్రీలు స్త్రీలు చేసుకుంటున్నారు, పురుషులు పురుషులు చేసుకుంటారు. దేవుడు అదేనా, ఆ రోజు వారిద్దరు చేసిన పాపమే ఈ రోజు మీరేం చేస్తున్నారు, మరలా పాపాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా కూడా చీకటి జీవితంలో ఉన్నాం, ఇంకా కూడా పాపం జీవితంలో ఉన్నాం, ఇంకా కూడా బలహీన జీవితంలో ఉన్నాం. ఈ 2017 ఈ చివరి రోజున కానీ నీ పాపాన్ని దేవునికి నువ్వు అప్పగిస్తే ఆయన నేను విలువ పెట్టి కొనవన్నటువంటి వాడు కనుక నీ పాపాన్ని తీసివేస్తాడు, నీ పాపాన్ని తీసివేస్తాడు. ఆ పాపాన్ని నువ్వు తొలగించుకోవాలంటే నువ్వేం చేయాలి సార్? దేవుణ్ణి కనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అందుకు స్త్రీలు తమ స్వభావాన్ని విడిచిపెట్టి విరుద్ధమైన స్వభావాన్ని కలిగి ఉన్నారు. ప్రపంచంలో చూడండి, మనం కూడా ఎక్కడెక్కడ చూస్తాం, తమిళనాడులో ఎక్కడ మొన్న పేపర్లో కూడా మీరు చూడండి, స్త్రీలు ఏం చేసుకున్నారు, స్త్రీని పెళ్లి చేసుకోవడం పేపర్లు వేశారు. చూసారా లోకము ఎంతగా ఉందో పాపం. దేవుడు ఆదినాడు చెప్పాడు, ఆది ఎందు సృష్టించబడ్డ రోజే దేవుడు చెప్పాడు ఈ లోకంలో ఇలాంటిగా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుంది. పురుషులు కూడా పురుషులు పెళ్లి చేసుకుంటారు, దట్స్ కాల్డ్ ఎ హోమోసెక్షువల్ అంటారు. పురుషులతో పురుషులు సాంఘికం కలిగి ఉండడం అది కూడా మనం చూస్తున్నాం ప్రపంచంలో. ఇటువంటి పాపం వలన, ఇటువంటి శోధనల వలన, ఇటువంటి చీకటి వలన ఈ లోకంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. లోకం అంతరించిపోతా ఉంది కరువుల వల్ల, భూకంపాల వల్ల, వరదల వల్ల, అనేకమైనటువంటి స్థితుల వల్ల ఈ లోకం ప్రపంచం నాశనం అయిపోతుంది. నువ్వు ఎందుకు వాటిని తెలుసుకోలేకపోతున్నావు? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ దేవుని నువ్వు మహిమపరచాలి. ప్రియసంగమా, నువ్వు మహిమపరచాలంటే, దేవునికి నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే, నువ్వు దేవుణ్ణి ఎరగాలంటే ఆయనతో ఆత్మ సంబంధమైనటువంటి సంబంధం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. నాతో సంబంధాన్ని కలిగి ఉంటే ఒకనాటికి నీకు ఇబ్బందులు కలగచ్చు. మనుషులతో సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటే ఒకనాటికి నీకు ఏం కలగచ్చు, కీడు రావచ్చు. కీడు రావచ్చు అంటారా, వస్తుంది. మనుషులతో ఎవరైతే సంబంధాన్ని కలిగి ఉంటారో, మనిషిని దేవుని కంటే ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో, వారి జీవితంలో దేవుని మధ్యలోని సంబంధము పూర్తిగా తొలగిపోతుంది. ఈ 2015 తెలుసుకుంటే, ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే, ఈ మర్మాన్ని మీరు తెలుసుకుంటే దేవుని నిజంగా మీరు గణపరుస్తారు. ఇంకా చాలా మందికి తెలియట్లేదు సంగమ. నా దేవుని ద్వారా, నా దేవుని దగ్గర నేను ఇవన్నీ సత్యం తెలుసుకోగలుగుతున్నాను. ఎందుకు మీద తెలుసుకోగలుగుతున్నా తెలుసా, నేను భారతంతో మోకరిల్లి 6 నెలలు మోకరించి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, దేవుని సత్యాన్ని చదువుతున్నాను. ప్రియసంగమా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు, 6 నెలలుగా మోకాళ్ళు వంగి నా దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. అందుని మీద నేను ముందర సాక్షిగా నా దేవుని నిలబెట్టాను. సత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి, నిజమైనటువంటి దేవుడిని ప్రకటించడానికి నా దేవుడిని మిమ్మల్ని నిలబెట్టాను. ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అందరూ కూడా ఈ లోకంలో ఏ ఒక్కరు మంచివాడు లేదు, అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేస్తున్నారు. అయితే పాపముకు విడుదల లేదా, ఆ పాపానికి విమోచన లేదా, ఆ పాపానికి దారులు లేవా? ఉన్నాయి. ఆ దారులు నువ్వు వెతుక్కోస్తే, ఈనాడు ఈనాడు నువ్వు నిర్మించుకుంటే, ఎస్ నాకు ఒక దోర భార్య ఉంది, ఎస్ అయ్యా ఇప్పుడు నీ హృదయం కడుతున్నాడు, ఎస్ నాట్ ది డోర్, నీ హృదయం కడుతున్నాడు దేవుడు, నీ హృదయాన్ని కట్టుకున్నాడు దేవుడి దగ్గర, నీ తలుపు తీసి అవును ప్రభా నా పాపాన్ని నేను ఒప్పుకుంటానంటే నీకు ఇప్పుడు దేవుడు క్షమాపణిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు క్షమాపణిస్తాడు. ప్రసన్న కనుక స్త్రీలు తమ యొక్క స్వాభావికాన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పురుషులు తమ యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి వారిని పాపం చేస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నారు, వారి స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టారు పురుషులు. పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయించు, తాను తప్పిదం తగిన ప్రతిఫలాన్ని పొందుచు ఒకరిలో ఒకరు కామతత్తులయ్యారు.
చూసారా దేవుని సత్యం. దేవుని మర్మాన్ని మీరు గ్రహించగలిగితే, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించగలిగితే, ఒకరి సంగమా నీ దేవుని నువ్వు మహిమపరుస్తావు. హల్లెలూయా. నీ దేవునికి నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తావు. ఎంతో మంది ఏం చేస్తున్నారంటే, మీ సంప్రదాయాల్ని, మీ ఆచారాల్ని నామక వార్షిక క్రైస్తవులుగా మీరు ఏం చేస్తున్నారు సార్, విగ్రహాన్ని మీ హృదయంలో పెట్టుకుంటున్నారు. ఈ లోకంలో హైందువుల విగ్రహాన్ని పూజిస్తే నువ్వు ఏం చేస్తున్నావు సార్, నీ ఆ సంప్రదాయం పాటిస్తూ నీ హృదయంలో ఏముంది సార్, విగ్రహం ఉంది నీ హృదయంలో కూడా. ఆ విగ్రహాన్ని ఏమంటారు సార్, అహం అంటారు. నీ జీవితంలో ప్రేమ లేకపోతే, దేవుని మీద యొక్క ఆ ప్రేమ నీ జీవితంలో లేకపోతే, నీ హృదయం ఏముంది, అహం ఉంది. ఆ అహాన్ని ఏమంటుంది సార్, విగ్రహం అంటారు. నీ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఫస్ట్ తీసి, అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు 28వ వచనం భాగంలో, మరియు వారు తమ మనసులో దేవుడికి చోటి నిలకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు ప్రస్తుత మనస్సును వారికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము హవ్వ దేవుడు చెప్పినట్టుగా వినింటే, ఈ రోజు ప్రస్తుత మనసును వారికి దేవుడు ఇచ్చుంటాడు. ఆ రోజు దేవునికి విరోధముగా పాపం చేస్తారు కనుక, దేవునికి విరోధముగా అనేకమైన తప్పిదాలు చేస్తారు కనుక, ఈరోజు నీవు నేను కూడా అనుభవిస్తున్నాం. ఈ మనుషులు, ఈ పాపము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుండి వచ్చింది, ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు మన పూర్వీకులు చేసినటువంటి పాపమే ఈరోజు మన వెంటాడుతూ ఉన్నాయి. అందుకు దేవుని యొక్క నామాన్ని బట్టి మనందరూ కూడా మారు మనసు పొందుకోవాలి. అందుకే యేసయ్య మన కొరకు వచ్చాడు. అందుకే యేసయ్య నేను కాపాడడానికి వచ్చాడు. ఇవన్నీ కూడా రాస్తే ఏమన్నా తెలుసా, మీరందరూ మారు మనసు పొందాలి, మీరందరూ కూడా పరిపూర్ణమైనటువంటి దేవుని తెలుసుకోవాలి. ఈ లోకంలో మీరు పరిమితమైనటువంటి వారు, ఈ లోకంలో మీరు అల్పమైనటువంటి వారు, ఈ లోకంలో మీరు హీనమైనటువంటి వారు. అందుకే దేవుడు పౌలు అంటాడు, నేను ప్రభా హీనమైనటువంటి వాడిని, నీ శ్రమను నేను పొందడానికైనా సరే, నీ నామనిమిత్తం హింసలు పొందడానికైనా సరే, నేను స్థిరంగా ఉన్నాను ప్రభా. ఈ హీనమైనటువంటి ప్రాంతం మీరు అంగీకరించని దేవునితో మాట్లాడాలి. అందుకే ప్రియ సంగమా, యోహాన్ అంటాడు, యోహాన్ చెప్తూ ఒక సాక్ష్యం చెప్తున్నాడు, ప్రభా మీరు హెచ్చవలసినది నేను తగ్గవలసినది ప్రభా అంటాడు. హల్లెలూయా. మీరు హెచ్చవలసినటువంటి వారు, నేను ఎలాంటి వారిని లోకంలో తగ్గవలసినటువంటి వారిని. నీ నామాన్ని బట్టి నాకు శ్రమలు వస్తే, నీ నామాన్ని బట్టి నాకు హింసలు ఎదురైతే, వాటిని తట్టుకోవడానికి కూడా నేను సిద్ధపడాలి ప్రభా. నేను తగ్గాలి, నాకు అధికారం వద్దు, ఈ లోకపు మర్యాదలు వద్దు, ఈ లోకపు ఆశలు వద్దు, ఈ లోకపు కోరికలు వద్దు, ఈ లోకంలో నాకు ఏది వద్దు ప్రభా, నిన్ను నేను మహిమపరిస్తే చాలు. హల్లెలూయా. నేను నిన్ను మహిమపరిస్తే చాలు ప్రభా, ఇంకేమి నాకు అవసరం లేదు. ఎంతమంది ఉంటారు ప్రేమల సంగమ, ఎంతమంది ఆ విధంగా ఉండగలుగుతారో చెప్పండి. మన పాపాన్ని ఏం చేసి తెలుసా, డబ్బులు ఎంతగా కూడబెడుతున్నా మన పాపాన్ని అంత కూడబెట్టుకుని ఎత్తుకుని వెళ్తున్నాం, మన పాపాన్ని కూడా కూడ ఎత్తుకెళ్తున్నాం. అయితే నీ పాపములు నీ బిడ్డలకు రాదు కానీ, అయితే నువ్వు చేర్చి పెట్టిన ఆస్తి డబ్బులు చూస్తారా, దాన్ని చూసి నీ బిడ్డలు కూడా పాపం చేయడానికి అవకాశం ఉంది. నీ బిడ్డలకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తావా, దేవుని యొక్క సత్యాన్ని నీ బిడ్డలకి నేర్పిస్తావా? నీకే యేసయ్య గురించి అర్థం కాకపోతే నీ బిడ్డలకి ఏమని నేర్పిస్తావు? నీకే సత్యం అంటే ఏమని తెలియకపోతే, నువ్వే దేవుని కనపరచలేకపోతే, నువ్వే దేవుణ్ణి ఆరాధించలేకపోతే సరిగా ఈ లోకానికి వెళ్ళి ఏమి చెప్పగలవు? నీ బిడ్డలకి ఏమని చెప్పగలవు? అందుకే దేవుడు చెప్తున్నాడు, వారు నన్ను ఎరిగినది కానీ నన్ను ఏ చేతుల్లో మహిమపరచలేదు. తెలుసుకుని ఉండి కానీ దేవుడు మనం ఏం చేయట్లేదు, మహిమపరచలేదు. కనుక జాగ్రత్త పడతా,
ఈ లోకం విచిత్రమైనటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాం. నీవు నేను అటువంటి పాపం జీవితంలో ఉండకూడదని దేవుని హెచ్చరిస్తున్నా. అందుకే దేవుడు ఏమంటా తెలుసా, రెండు విషయాలు చెప్పుకొనిస్తాడు. చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోషల్ ప్రాబ్లమ్స్, సామాజిక సమస్యలు ఉన్నాయి. ఏంటి సామాజికమైన సమస్యలు అంటే, అనేక మంది జనాలు 29వ శతాబ్దం చక్కగా రాశారు పౌరు, సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిందుకొని మచ్చలము, నరహత్య, కలహము, కపటము, వైరములు వాటితో నిండిన వారే ఉన్నామని. హల్లెలూయా. ఎందుకు వచ్చింది ఇవన్నీ? దేవుణ్ణి మనము మహిమపరచలేము. దేవుడి యొక్క ఆత్మ నీలో ఉంటే, దేవుడి యొక్క ఆత్మ సంబంధకుడిగా నువ్వు ఉంటే, దేవుడి యొక్క బిడ్డగా నువ్వు ఉంటే, దేవుడి యొక్క వారసుడిగా నువ్వు ఉంటే, ఆయన్ను మహిమపరుస్తావు, ఆయనకి నువ్వు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తావు. అంత తప్ప నాకు దేవుడు తెలియదని వచ్చాను. అందరికీ దేవుడికి తెలుసు ఇక్కడ ఏసయ్య. ఎంతమంది తెలుసు ఏసయ్య అంటే? ఒకసారి గడిచే పై చేతులు అంటమ్మా. హల్లెలూయా. తెలుసా మీకు ఏసయ్య అంటే? ఏసయ్య చూసారా, చూసారా అది ఏసయ్య అనేది. హల్లెలూయా. వాక్యము దేవుడి. ఎవరైతే వాక్యం ఉంటుందో వారు దేవుడిని చూస్తారు. అందుకే ప్రేమిస్తాను మన హృదయాల్లో దేవుని యొక్క మాటలు. ఇక్కడ చూడండి 29వ రాయబడి మనం చేసే పాపాలు, మనం చేసే బలహీనతలు, మనం చేసే అతిక్రమములు ఎలా ఉన్నాయంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభము, ఈర్ష్యతో మనం నిండుకొని ఈ లోకంలో ఏం చేసేస్తా, మచ్చరాన్ని పుట్టిస్తున్నాం, నరహత్య చేస్తున్నాం, కలహాలు, కపటములు, వైరములతో మనం నిండి ఉన్నాం. ప్రేసంగమ్మా, నీ హృదయంలో వీటితో నిండి ఉండాలన్నా, నీ మనసులో దీనితో నిండి ఉండాలన్నా. దేనితో నువ్వు నింపాలని ఇష్టపడుతున్నావు ఈ విధానం? దేనితో నువ్వు నింపబడాలని ఇష్టపడుతున్నావు? దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలని ఇష్టపడుతున్నావా? ఈ కార్యాలయంలో ఉండాలని ఇష్టపడుతున్నావా? ఇవన్నీ జరుగుతాను, నరహత్య జరుగుతాను, జరగదు లేదు నరహత్య. ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరి మధ్య ఒకరికి వైరాగ్యము జరుగుతూ ఉంది, వైరాగ్యం మొదలయ్యింది. ఒకరినొకరు మచ్చలను పోట్లాడుకుంటున్నారు, కపటముగా ఒకరినొకరు వ్యవహరిస్తున్నారు. చూస్తారు ఈ లోకము. నీకు పునాది ఏం తెలుసా? ఆనాడు దేవుని మాటలు వినకపోవటం వలన. ఈ దినము దేవుని యొక్క మాటలు మీరు వింటే, యేసయ్య యొక్క మాటలు మీరు వింటే, యేసయ్య యొక్క సత్యాన్ని మీరు తెలుసుకుంటే, మీ పాపాన్ని యేసయ్య క్షమిస్తాడు. నేను చెప్పండి దేవుని మాట. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు యేసయ్యని మహిమపరచాలి, యేసయ్యని గణపరచాలి. ప్రసంగమా, అందుకే వీటన్నింటినీ దేవుడు చెప్తున్నాడు. ఇంకో చెప్తున్నాడు దేవుడు, కొన్ని గాండ్రులను, అపవాదకులను, దేవత దేశులను, హింసకులను, అహంకారులను, తండ్రులకి విధేయమైనటువంటి వారిని, వారందరూ కూడా ఈ లోకంలో ఉన్నాయి. చూసారా, మన జీవితంలో ఒక పాపము ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టుగా హవ్వ యొక్క, ఆదాము యొక్క జీవితాన్ని హవ్వ ఐడియా మార్చేసింది. హల్లెలూయా. ఆదాము హవ్వ ఐడియా వారి జీవితాన్ని ఏం చేస్తాయి? మార్చేస్తుంది. ఇప్పుడు వారి జీవితాన్ని మార్చేసింది. ఎందులోకి మార్చింది? పాపంలోకి మార్చింది. ఆ దినం పాపంలోకి మార్చినట్టుగా ఈ దినం మీరందరూ కూడా మరలా 2018 పాపంలో నడవాలని ఇష్టపడుతున్నారా? దేవుడు నడుస్తున్నారు. మీరు పాపంలో నడవాలని ఇష్టపడుతున్నారా? ప్రతి సంగమా, పాపంలో జీవించాలని ఇష్టపడుతున్నారా? అయితే మీరు ఏం చేస్తారు? దేవుణ్ణి మహిమపరుస్తావా? అందరికీ దేవుడు తెలుసు కనుక దేవుడు మనం ఏం చేయాలి? ఆత్మతో దేవునికి మంచి సంబంధాలు కలిగి ఉండాలి. రెండో విషయం చెప్తున్నా నేను, రెండో నేను తెలుసా, దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన మన ఐక్యత కలిగి ఉంటాం, ఆయన మన సంబంధాన్ని కలిగి ఉంటాం.
కనుక దేవుని మీరు అందరూ ఏం చేసా ఆరాధించాలి. మూడవ మాట ఏం తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిలో యేసుక్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కరు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆయన ప్రేమకే తండ్రి అండి. ఆయనలాగా ప్రేమించేవారు నువ్వు కానీ నేను కానీ ఏం చేయలేము. ఎవరి లోకంలో ప్రేమించే ఎవరైనా ప్రేమిస్తారండి? మీకు మీ తల్లి వచ్చి, తల్లిలో తండ్రి వచ్చి నా ప్రాణమ్మా నీకోసం ఇస్తాను అని చెప్పవచ్చు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారు నీ కొరకు మూడవ వ్యక్తి నీ కొరకు ప్రాణం పెడతానంటే వస్తారు ఎవరైనా ముందుకి? ఎవరైనా ప్రాణం పెడతారా? అది ఎస్ఐ నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎస్ఐ నీ కొరకు ఆ సిలువలో మరణం అయ్యాడు, మరణాన్ని జయించాడు. మరణాన్ని ఎవరు జయించగలరు? మనిషి పాపాన్ని పోగొట్టగలరా? ఒక మనిషి యొక్క పాపాన్ని తీసివేయగలరా? తీసివేయలేడు. ఎవరు మన పాపాన్ని తీసివేయలేదు సార్? ఎవరైతే మనిషి కుమారుడు ఉన్నాడో, ఎవరైతే అనంతుడుగా ఉన్నాడో, ఆ అనంతుడు ఆ దేవుడు ఈ లోకానికి వస్తే నీ పాపాన్ని తీసివేయగలరు. నేను ఇక్కడ కూర్చున్న మీరు మీ పాపాన్ని మీరు ఏం చేయలేరు? తీసివేయలేడు. మన పాపాన్ని మనం తీసివేయబడాలంటే దేవుని మనం బయటపరచుకోవాలా? కనుక ఈ పాత జీవితం, ఈ పాత సంవత్సరము సంపూర్తిగా యేసుక్రీస్తులో అప్పగిస్తూ మీ పాపాలన్నీ కూడా ఈ దినం ఏస్తే ఏం చేయాలి? ఎంతమందికి ఆశ ఉంది? మా పాపాలన్నీ పోవాలని ఎంతమందికి ఆశ ఉంది? మీరు పాపం లేకుండా ఉంటారా చెప్పండి? మీకు పాపాలు పోవాలని మాత్రం ఆశ ఉంది? మీరు పాపం చేయకుండా ఉంటారా? ఉండగలరా? కొని మీరు ఎవరైతే నా ప్రభువా యేసుక్రీస్తు నామంలో ఎవరైతే ప్రభువా ఈ సంవత్సరం నేను పాపం చేశాను, నేను ఎంతో మందిని ఇబ్బంది పెట్టిండొచ్చు, ఎంతో మందిని నా అబద్ధంగా మాట్లాడిండొచ్చు, ఎంతో మంది నేను ద్వేషంతో నేను ఇంటికొని మాట్లాడిండొచ్చు, అయితే వచ్చే సంవత్సరం నాటి నీ ప్రేమను ప్రభువా నా హృదయంలో దాచుకొని అందరినీ నన్ను ద్వేషించే వాడిని కూడా నేను ప్రేమించాలి ప్రభా. నా మీద నిందలు వేసేవారు కూడా నేను ప్రేమించాలి ప్రభా. నా మీద అనేకమైన అప్పడింతలు వేసేవారు కూడా నేను ప్రేమించాలి ప్రభా. నేను నీలాగా నేను పరిశుద్ధులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ జీవితాన్ని మార్చండి, ఈ బలహీన జీవితాన్ని మార్చండి, ఈ సమర జీవితాన్ని మార్చండి, ఈ పాప జీవితాన్ని మార్చండి. ఈ దినముతో నీ పాప జీవితాలు యేసు క్రీస్తు నామములో మార్చబడును గాక. ఆమేన్. ప్రార్థించుదాం. ప్రార్థన చేస్తాం. వారికి వాక్యం మీద ఇష్టలేదు కానీ అక్కడ తపాస్సు మీద ఇష్టం కానీ మీరు దేవుణ్ణి ఎలా బయటపరుస్తారు? అందుకే మనము ఎలా ఉన్నాం తెలుసా? ఇంకా కూడా మారినటువంటి పాప జీవితంలో వాక్యాన్ని విన్న తర్వాత కదా మనం నొక్కడి ప్రార్థిస్తున్నా. సమస్తముకు కారణభూతంగా ఇంతవరకు నైనా మా మధ్యలో నేను మాట్లాడాను. ఇంతవరకు నైనా నేను నీ మాటలు బట్టి వేస్తాయా, నీ వాక్యాన్ని బట్టి వేస్తాయా మేము ఆనందించాం. నీ బిడ్డలు ప్రభా, నీ కుటుంబాన్ని ఇస్తాయా, ఈ సంఘాన్ని ఇస్తాయా, పరిపూర్ణమైన సంతోషం నడిపించుకుంటున్నా, పరిపూర్ణమైన ఆశలతో నింపబడి వేడుకుంటున్నా. అవును తండ్రి, మాలో ఉన్న పాతని, మాలో ఉన్నటువంటి పాపములు, మాలో ఉన్నటువంటి చీకటి, మాలో ఉన్నటువంటి దుష్టత్వము, మాలో ఉన్నటువంటి క్రోధము, మాలో ఉన్నటువంటి ద్వేషము ఇస్తాయా దూరపరచండి. సమస్తాన్ని ప్రభా మేము విడిచిపెడుతున్నాం తండ్రి. అవును తండ్రి, నా యేసయ్య యొక్క ప్రేమను మేము తెలుసుకున్నాం, నా యేసయ్య మాటలకే జన్మించాడు మేము తెలుసుకున్నాం. యేసయ్య ఆయన ప్రభా మేము విడిచి
నీ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, పరిపూర్ణమైన సంతోషాన్ని, పరిపూర్ణమైన వెలుగు ప్రభా పొందడానికి నీకు చూపిన కృపను బట్టి స్తోత్రం యేసయ్యా. నీ యొక్క ప్రభా నిలిచి యేసయ్యా ఈ రోత జీవితాన్ని హల్లెలూయా తలకిన జీవితాన్ని నేను విడిచిపెట్టి దానికి ఇష్టపడుచున్నాను. నా దేవుని మన పాపము రక్షిస్తాను ప్రభా, నువ్వు నమ్ముచున్నాను యేసయ్యా. ఈ వాక్యమైన ప్రతి పాపాన్ని నేను తీసివేయండి, లోకంలో ప్రతి పాపం లేక మనల్ని మీరు ఆలకించండి యేసయ్యా. మీరు ఖచ్చితంగా చెప్తున్నారు నేను పాపుల మనవి ఆలకించను చెప్పాను. ఎవరైతే మారు మనసుకొని పొందుకొని, ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని ఇప్పుడే ఈ దినమైన యేసయ్యల పాపములు పరిపూర్ణంగా నేను ఒప్పుకుంటున్నానని దేవుడి దగ్గర ఒప్పుకోగలిగితే నీ పాపములు యేసు క్రీస్తులో క్షమించబడును గాక, యేసయ్యని పాపాన్ని తీర్చివేయును గాక, యేసయ్యని జీవితాన్ని మార్చును గాక, యేసయ్యని కుటుంబాన్ని బలపరచును గాక. ఆయన అధినములు ఆ పాపములని ఆ అతిక్రమములని యేసయ్య తన పాదముల క్రింద తొక్కి నీకు నిజమైనటువంటి వెలుగు దేవుడు అనుగ్రహించిన గాక ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో మేము వచ్చిన యేసయ్య నూతన ఆత్మతో ప్రభా నింపండి. నిన్న ఆత్మతో ప్రభా సంబంధం కలిగినైనా, నిన్ను ఆరాధించే వాళ్ళతో ప్రభావైనా, నీ ప్రేమను కలిగినటువంటి వాళ్ళ ప్రభా ఇంతవరకు నాతో మాట్లాడిన ప్రతి మాట యేసయ్య మా బిడ్డలకైనా ఈ సంఘటకేసయ్యా సంఘ బిడ్డలకేసయ్యా మీరు తోడుగా ఉండి నీ మాట ద్వారా ప్రభా నిన్నే మేమందరం మహిమపరచడానికి యేసయ్యా మమ్మల్ని వాడుకోమని యేసు క్రీస్తు ఈ సంఘాన్ని ఈ గ్రామాన్ని లోకాన్ని దీవించను గాక. ఆమేన్, ఆమేన్. అయ్యా కూర్చున్నా అందరం పాట పాడుకుందాం. వాగ్దానాలు ముందు పెడతారు. వాగ్దానాలు అయిపోయిన పైనలో రైట్.